సో ఇక్కడ క్వశ్చన్ చూడండి బోస్ వెట్ల్యాండ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు సో మనకి బోస్ వెట్ల్యాండ్ అనేది ఏ స్టేట్ లో ఉంది ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ సో ఆన్సర్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ సో మనకి ఆప్షన్ ఫోర్ ఏదైతే ఉందో అది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది బోస్ తాల్ అనే లేక్ కానీ బోస్ వెట్ల్యాండ్ అనేది కానీ మధ్యప్రదేశ్లో లొకేట్ అయ్యి ఉందండి సో సాధారణంగా మనకి ఇక్కడ బోజ్ వెట్ల్యాండ్ అని చెప్పేసి ఉంది కదా వెట్ల్యాండ్ అంటే

సాధారణంగా ఇవి లేక్స్ ఏవైతే ఉంటాయో సరస్సులు అవి లేదా మనకి ఏవైతే నీళ్లు సముద్రాల్లోకి ఎంటర్ అవుతాయో అవి నదులుగా కావచ్చు వేరే వాటిగా కావచ్చు ఎంటర్ అవుతాయో అలాంటి ప్రాంతాల్లో ఈ ని చూడవచ్చు అయితే చాలా మంది ఏం చేశారంటే ఈ ఇండస్ట్రీస్ని పెట్టి పరిశ్రమల్ని వాటి నుంచి వచ్చే వ్యర్థాలు పొల్యూషన్స్ని ఈ వెట్ల్యాండ్ చుట్టుపక్కల లేక్స్లో వదిలేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఇవి పాడైపోవడం స్టార్ట్ అయ్యాయి వీటిని పరిరక్షించడానికి ఇరాన్లో మనకి ఇరాన్లోని రామ్సర్ అని చెప్పేసి ఒక సిటీ ఉందనమాట ఈ రామ్సర్ అనే సిటీలో సమావేశం అయ్యి వెట్ల్యాండ్స్ని కాపాడుకోవడానికి రామ్ సర్ సైట్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాయి ఇవి ఏ దేశంలో అయితే రామ్సర్ సైట్స్ని రికగ్నైజ్ చేస్తాయో వాటిని పరిరక్షించుకుంటూ వస్తాయన్నమాట అలా ఇండియాలో చాలా వెట్లెన్స్ ఉన్నాయి సో ఆ వెట్ల్యాండ్స్లో టోటల్గా ఇప్పుడు ఇండియా నుంచి రికగ్నైజ్ చేయబడిన రామ్సర్ సైట్స్ ఎన్ని అంటే ఎయిటీ గతంలో సెవెంటీ ఫైవ్ ఏ రికగ్నైజ్ చేశారు రీసెంట్గా ఒక ఐదిటిని రికగ్నైజ్ చేశారు రెండు తమిళనాడు నుంచి మూడు కర్ణాటక నుంచి రికగ్నైజ్ చేశారు అవి ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు కర్ణాటక నుంచి మగడి కేరి అనేది ఒకటి నెక్స్ట్ అంకసముద్ర అనేది ఒకటి నెక్స్ట్ అంగనాశిని అనేది ఒకటి అగనాశిని అండ్ సారీ అగనాశిని అంక సముద్ర మగది కేరి ఈ మూడు కర్ణాటక నుంచి రికగ్నైజ్ చేశారు లాంగ్ వుడ్ షోలా అనేదేమో మనకి తమిళనాడు నుంచి కరేవాటి అనేదేమో తమిళనాడు నుంచి లాంగ్ వుడ్ షోలా కరేవాటి అనేది అక్కడి నుంచి అనమాట సో మనం పొడుగు కర్ర అంటాం కదా జనరల్ గా అంటే ఇంకా షార్ట్ కట్ గుర్తు పెట్టుకోవడానికి అలాంటిది పొడుగు కర్ర పొడుగు అంటే లాంగ్ అని అంటాం కరేవాటి కర్ర సో ఇట్లా ఈ రెండు మనకి రికగ్నైజ్ చేసింది తమిళనాడు నుంచి రీసెంట్ గా రామ్సర్ సైడ్స్ అంటే త్వరగా ఈ పేర్లు గుర్తుండవు కదా లాంగ్ ఉడ్ షోలా కరేవాటి మీకు గుర్తుంటే ఓకే లేకపోతే పొడుగు కర్ర అని గుర్తుపెట్టుకోండి తమిళనాడుకి షార్ట్ కట్ కింద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మ్యాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు మ్యాన్ కర్ణాటక సో మ్యాన్లో ఎంఏ అంటే మగది అనేది గుర్తు రావాలి ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏఎన్ అనేది ఉంది చూసారా సో ఏఎన్ అనేది దేనికి సంబంధించింది అంటే అంక సముద్ర అలాగే అగనాశినికి సంబంధించింది అలా ఒక చీట్ కోడ్తో గుర్తుపెట్టుకుంటే రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో రికగ్నైజ్ చేసిన ఈ ఐదు రామ్సర్ సైట్స్ మనకి ఈజీగా గుర్తుంటాయి ఇకపోతే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ భారతదేశంలో చాలా ఫేమస్ ఎందుకు ఫేమస్ ఒకటి భారతదేశంలో అత్యధికమైన అటవీ ప్రాంతం ఫారెస్ట్ ఏరియా కలిగి ఉంది మనకి మధ్యప్రదేశ్లోనే అత్యధికమైన గిరిజన జాతి ఉంది మధ్యప్రదేశ్లోనే అత్యధికమైన నేషనల్ పార్క్స్ ఉన్న రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్ అలాగా మధ్యప్రదేశ్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట మధ్యప్రదేశ్లో ఒక ఇంపార్టెంట్ టెంపుల్ ఆలయం కూడా ఉంది దాని పేరు ఖజురాహో అని చెప్పేసి అంటాం దాని పేరు వచ్చేటప్పటికి ఖజురాహు చాలామందికి కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కొంత ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట ఇలా చెప్పుకుంటా పోతే మీరు స్టెప్స్ గా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ వెట్లండ్ అంటే ఏంటి రామ్సర్ సైట్ అంటే ఏంటి ఇండియాలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్లో ఇచ్చిన వెట్ల్యాండ్ ఏదైతే ఉందో అది మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉంది అది ఒకటి మరి భారతదేశంలో లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఏది అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది దాని పేరు సుందర్ బన్స్ అంటాం సుందర్ బన్స్ వెస్ట్ బెంగాల్లోని లార్జెస్ట్ రామ్సర్ సైట్ స్మాలెస్ట్ రామ్సర్ సైట్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది దాని పేరు రేణుకా వెట్ల్యాండ్ అని చెప్పేసి అంటాం ఇదేమో వచ్చేటప్పటికి అతి పెద్దది అండ్ ఇది వచ్చేటప్పటికేమో అతి చిన్న రామ్సర్ సైట్ అనమాట ఇండియాలో అలా మనం ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఆన్సర్ కాబట్టి మధ్యప్రదేశ్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ జీకే పాయింట్స్ నేర్చుకుంటున్నాం ఏమని జనరల్గా అటవీ ప్రాంతం ఎక్కువ ఉంటే అడవిలో ఎక్కువ ఎవరు నివసిస్తారు గిరిజన జాతి ప్రజలు సో కాబట్టి ట్రైబ్స్ కూడా ఎక్కువే ఉంటారు మధ్యప్రదేశ్లో అండ్ నేషనల్ పార్క్స్ కూడా మధ్యప్రదేశ్లో ఎక్కువ ఎందుకంటే అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా ఒక స్టోరీలా అనుకుంటే ఇవి గుర్తుంటాయి కజురాహో టెంపుల్ అనేది మధ్యప్రదేశ్లో చాలా ఫేమస్ అనమాట ఇదే మధ్యప్రదేశ్లో మనకి భూపాల్ అని చెప్పేసి ఒక ఏరియా ఉందనమాట ఈ భూపాల్లో అనుకోకుండా ఒకసారి మనకి మిథైల్ ఐసోసైనైట్ అనేది కొన్ని టన్నుల్లో పేలడం వల్ల ఇక్కడ చాలా మంది చనిపోయి రేడియేషన్ ప్రభావానికి కూడా గురయ్యారు దాన్ని భూపాల్ గ్యాస్ ట్రాజడీ అంటారు భూపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది మధ్యప్రదేశ్లో బికాస్ ఆఫ్ మిథైల్ ఐసో సైనైట్ దాన్ని మిక్ గా చెప్పడం జరుగుతుంది రాజస్థాన్ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ థార్ డెసర్ట్ తార్ ఎడారికి పెట్టింది పేరుగా మనం దేన్ని చెప్పచ్చు రాజస్థాన్ ఆరావళి పర్వతాలు భారతదేశంలోనే అతి ముడత ఏమంటారు అతి ప్రాచీనమైన ముడత పర్వతాలు అవి మనకి రాజస్థాన్లో లొకేట్ అయి ఉంటే అది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు రన్ ఆఫ్ కచ్ అని ఒక ప్రదేశం ఉందన్నమాట అది గుజరాత్కి చాలా ఫేమస్గా చెప్తాం రన్ ఆఫ్ కచ్ అనే ప్రదేశం సో ఇలాగ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అయితే చూసారా ఉత్తరప్రదేశ్లో మనకి ఆర్టిఫిషియల్ లేక్ ఒకటి ఉంది అంటే మానవుల చేత నిర్మించబడిన సరస్సు ఒకటి ఉంది దాని పేరు గోవింద వల్లభ సాగర పంత్ దాని పేరు వచ్చేటప్పటికి గోవింద వల్లభ సాగర పంత్ అని చెప్పేసి అంటాం సో దాని అలా గుర్తుపెట్టుకోవచ్చు ఇవి ఓవరాల్గా మీరు చూసుకోవాల్సినవి ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ చూడండి బితర్ కనక నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది బితర్ కనక నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ విత్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అని ఉంది ఆంధ్రప్రదేశ్లో మనకి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది తిరుపతి దగ్గర ఎస్విఎస్ నేషనల్ పార్క్ గుజరాత్లోకి వచ్చేటప్పటికి బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అని ఉంటుంది గుజరాత్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అనేదాన్ని చెప్పొచ్చు అలాగే మెరైన్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది అది కూడా గుజరాత్లో చాలా ఫేమస్ దాంతోపాటుగా గిర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది అది కూడా గుజరాత్లో చాలా ఫేమస్గా చెప్పచ్చు గిర్ నేషనల్ పార్క్ మెరైన్ బ్లాక్ బక్ ఇవన్నీ గుజరాత్కి సంబంధించినవి అండ్ ద నెక్స్ట్ వన్ బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక జింకలు అంటాం దానికి సంబంధించింది పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో మనకి బక్సా అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుందండి బక్సా టైగర్ రిజర్వ్ బక్సా నేషనల్ పార్క్ ఇట్లాంటివి ఈ బక్సా ఏరియా అనేది ఇండియాకి భూటాన్కి బోర్డర్ ఉంటుంది చూసారా ఆ బోర్డర్లో ఎగ్జాక్ట్గా లొకేట్ అయి ఉంటుంది వెస్ట్ బెంగాల్లో అలాగే ఇక్కడ సుందర్ బన్స్ అని చెప్పేసి ఇంకొకటి అది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటాం పద్మజా నాయుడు నేషనల్ పార్క్ అనేది కూడా మనకి వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయి ఉంటుంది నెక్స్ట్ ఒడిస్సా ఒడిస్సాలో చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గా బయోస్పియర్ గా సిమ్లిపల్ అనే దాన్ని చెప్తాం ఈ సిమ్లిపల్ లో రీసెంట్గా బ్లాక్ టైగర్ సఫారీ అనేది స్టార్ట్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో బ్లాక్ టైగర్ సఫారీని స్టార్ట్ చేసింది ఏ రాష్ట్రం ఒడిస్సా ఒడిస్సాలో ఎక్కడ సిమ్లిపల్ అనే ఏరియా సో ఇదే ఒడిస్సాలో మనకి బిటర్ కనిక అనే నేషనల్ పార్క్ ఉంది ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది ఎలక్షన్స్ టైం కదా సో ఎలక్షన్స్ నుంచి కూడా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలక్షన్స్ అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది పొలిటికల్ పార్టీస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలా ఒడిస్సాలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన ఒక పార్టీ ఉందన్నమాట దాని పేరు బీజేడీ అని చెప్పేసి అంటాం దాన్ని బీజు దల్ అని కూడా అంటాం ఆ పార్టీ పేరు బీజు దల్ ఈ బీజు దల్ అనే పార్టీని స్టార్ట్ చేసింది బీజూ పట్నాయక్ అది స్టార్ట్ చేసింది బీజు పట్నాయక్ బీజు పట్నాయక్ కొడుకున్నారు ఆయన పేరు నవీన్ పట్నాయక్ బిజు పట్నాయక్ యొక్క కొడుకు వచ్చేటప్పటికి నవీన్ పట్నాయక్ ఈయనే ఇప్పుడు ఒడిస్సాకి చీఫ్ మినిస్టర్ ఒడిస్సా యొక్క గవర్నర్ గా రఘువరదాస్ అనే పర్సన్ ఉన్నారు రఘువరదాస్ ఈజ్ అ ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ఒడిస్సా నవీన్ పట్నాయక్ ఈజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా అలాగే ఒడిస్సాలోని మనకి భువనేశ్వర్ అనే ఒక ప్రాంతం ఉంది భువనేశ్వర్ ఇది చాలా ఫేమస్ అనమాట ఒడిస్సాలో ఇంపార్టెంట్ సిటీ టెంపుల్స్ ఉన్నాయి అలాగే కలింగ స్టేడియం అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది ఒడిస్సాలో ఇక్కడ లొకేట్ అయ్యింది భువనేశ్వర్లో అలా ఒడిస్సాలో కటక్ అనే ప్రాంతం ఉందన్నమాట ఇక్కడ భారతదేశ వరి పరిశోధన సంస్థ అనేది ఉంది రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేటప్పటికి మనకి ఒడిస్సాలోని కటక్లో ఉంది ఒడిస్సా యొక్క మెయిన్ పెచ్చింగ్ ఏంటి అంటే ఒకటి అది ఇండస్ట్రియల్ ఏరియా రెండోది అది పోర్ట్ ఏరియా సముద్ర తీర ప్రాంతం కలిగి ఉండడం అనేది చాలా చాలా ఒక రాష్ట్రానికి మంచి అడ్వాంటేజ్ సముద్ర తీర ప్రాంతంతో పాటుగా పారిశ్రమిక ప్రాంతాన్ని కలిగి ఉండడం అది ఇంకా హైలీ అడ్వాంటేజ్ ఒడిస్సాలో మనకి ఇంపార్టెంట్గా రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఉంటుంది అండి రూర్కెల్లా ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అనమాట ఇది ఒడిస్సాలో లొకేట్ అయి ఉంది అండ్ ఒడిస్సా ఇస్ వెరీ ఫేమస్ ఫర్ ఐరన్ ప్రొడక్షన్ ఆల్సో ఇనుముని ఎక్కువగా ఉత్పత్తి చేసి వన్ ఆఫ్ ది స్టేట్ గా చెప్పొచ్చు అనమాట సో ఇది ఇండియాలోనే కాదు ఇప్పుడు మనకి జార్ఖండ్ ఏరియా ఉంది జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో కూడా ఒడిస్సాలో దొరికినట్టే ఐరన్ దొరుకుతుంది కానీ జార్ఖండ్కి ఛత్తీస్గఢ్కి కోస్టల్ ఏరియా లేదు సముద్ర తీర ప్రాంతం లేదు కానీ దేనికి ఉంది ఒడిస్సాకి ఒడిస్సాలో ఉన్న మనకి ఆ పోర్ట్ పేరు వచ్చేటప్పటికి పారాదీప్ ఓడరేవు అని చెప్పేసి అంటాం ఈ పారాదీప్ ఓడరేవి దగ్గర నుంచి ఐరన్ జపాన్ కి గానీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి గానీ ఇలాంటి వాటికి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది అంత ఇంపార్టెంట్ పోర్టుగా దీన్ని చెప్పొచ్చు అనమాట పారాది పోర్ట్ అన్న ఒడిస్సాని భువనేశ్వర్ అన్న ఒడిస్సాని కటక్ వరి పరిశోధన సంస్థ ఒడిస్సాని సిమ్లిపల్ బితర్ కనిక ఉన్నవి కూడా ఒడిస్సాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అలా గనక ఒక స్టేట్ని నేర్చుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ కరెంట్ లో చూసినా ఈ స్టేట్ గురించి మీరు చదవాల్సిన అవసరం లేదు ఇవన్నీ స్టాండర్డ్గా ఉంటే మేబీ గవర్నర్ ఒక్కొక్కసారి చేంజ్ అవ్వచ్చు తప్ప మిగిలినవన్నీ స్టాండర్డే కాబట్టి అలా చదువుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ బితర్ కనిక నేషనల్ పార్క్ వచ్చేటప్పటికి ఒడిస్సా ఇస్ దా కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ ఈ క్రింది వాణిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు ఇండియా లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ నేమ్డ్ అటల్ సేతు వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ సో రీసెంట్ గా భారతదేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన దాని పేరు అటల్ సేతు దాన్ని రీసెంట్ గా ప్రారంభించారు ఏ రాష్ట్రంలో దాన్ని రీసెంట్ గా ప్రారంభించారు మహారాష్ట్రలో దాన్ని రీసెంట్ గా ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు నావీ ముంబై దగ్గర సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాబట్టి ఏమని అడుగుతున్నారు ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు కదా సో ఇది అనేది తీసేసి ఈ ఆప్షన్ తీసేచ్చి రెండింటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది అండ్ ద నెక్స్ట్ వన్ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ అటల్ సేతు బ్రిడ్జ్ అక్రాస్ ద లెంత్ కనెక్ట్ ద సౌత్ ముంబై టు దట్ నావీ ముంబై ఆ రెండు కరెక్ట్ అండి సౌత్ ముంబై ని నావీ ముంబై ని కలుపుతుంది ఇది సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఏ అవుతుంది కాబట్టి వన్ అండ్ టూ బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్ త్రీ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి కరెక్ట్ సో సెవెన్ థౌసండ్ వెహికల్స్ పట్టేలాగా సిక్స్ లేన్స్ తోటి సిక్స్ పాయింట్ టూ ట్వంటీ లెంత్ తో ఈ అటల్ సేతు సముద్రపు వంతెన అనేది రీసెంట్ గా నిర్మించడం జరిగింది మహారాష్ట్ర కి సంబంధించి ఏక్నాథ్ షిండే అని చెప్పేసి ఉన్నారు మహారాష్ట్రకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఎవరండి ఏక్నాథ్ షిండే గారు మహారాష్ట్రకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర యొక్క గవర్నర్ వచ్చేటప్పటికి ఎవరు అంటే రమేష్ బయాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మహారాష్ట్ర యొక్క గవర్నర్ గా ఉన్నారు అలాగే మహారాష్ట్రలో ఇంపార్టెంట్ పోర్టుగా దేన్ని చెప్పచ్చు అంటే ముంబై పోర్ట్ అనేది దాన్ని చెప్పచ్చు నవసేవా పోర్ట్ అని అనొచ్చు అండ్ నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనేది అనొచ్చు ఇవన్నీ కూడా అక్కడ ఇంపార్టెంట్ పోర్ట్స్గా చెప్తాం మహారాష్ట్రాలో మహారాష్ట్రలో కొత్తగా ఇంకొక పోర్ట్ కూడా ఏర్పరిచారు దాన్ని వాంద్వా పోర్ట్ అని కూడా అంటారు వాంద్వా న్యూ పోర్ట్ మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా విచ్ ఇస్ ఇనాగ్రేటెడ్ ఇన్ మహారాష్ట్ర ఏరియా అలాగే మహారాష్ట్రలో మనకి ఇంపార్టెంట్ గా ఉన్న ప్రదేశాలు ఏవి అంటే అజంతా గుహలు అని చెప్పేసి అంటాం అలాగే నెక్స్ట్ ఎల్లోరా గుహలు అని చెప్పేసి అంటాం అలాగే నెక్స్ట్ ఎలిఫాంటా గుహలు అని చెప్పేసి అంటాం అజంతా గుహలు అండ్ ఎల్లోరా గుహలు ఎలిఫాంట్ గుహలు ఇవన్నీ కూడా కేవ్స్ కనిపించేది మనకి ఎక్కడ అంటే మహారాష్ట్ర ఈ ఎల్లోరా కేవ్స్ లో ఒక రాయి ఒక రాక్ మీద పైనుంచి కిందకి చెక్కుంటూ ఒక టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేశారు సో ఆ టెంపుల్ పేరు వచ్చేటప్పటికి మనకి కైలాసనాథ టెంపుల్ అని చెప్పేసి అంటాం ఆ టెంపుల్ పేరు కైలాసనాథ టెంపుల్ అని చెప్పేసి అంటాం దీనిని సింగిల్ టాలెస్ట్ రాకట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ గా పిలవడం జరుగుతుంది ఇది మనకి మహారాష్ట్రలో లొకేట్ అయింది రాష్ట్ర కూట రాజైన కృష్ణ వన్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనిని కన్స్ట్రక్ట్ చేయించడం జరిగిందనమాట సో ఇలాంటివి చదువుకుంటే హిస్టరీ అక్కడ మనకి మెయిన్ గా వస్తుంది అలాగే మిగతావి కూడా వస్తాయి మహారాష్ట్ర మెయిన్ గా మరాఠాస్ డామినేటెడ్ ఏరియా పాటుగా రాష్ట్ర కూటులు కూడా కొంతవరకు దాన్ని ఆక్యుపై చేసుకొని రూల్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి వీళ్ళిద్దరి గురించి చదువుకుంటే హిస్టారికల్ ప్లేసెస్ తెలుస్తాయి అలాగే మహారాష్ట్రలో లావాణి అనే ఒక డాన్స్ ఉంటుంది అది చాలా ఫేమస్ దాంతోపాటుగా తమాషా అనే ఇంకొక డాన్స్ ఉంటుంది అది కూడా చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది సో ఇట్లా మనకి ఫోక్ డాన్సెస్ కవర్ అవుతాయి స్పోర్ట్స్ అనేవి మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ కరెంట్ అఫేర్ మనం చూసాం అప్పుడు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల ఆకాష్ ఎన్జి మిసైల్ ని ఎక్కడి నుండి డిఆర్డిఓ ప్రయోగించింది అని అడుగుతున్నారు సో రీసెంట్లీ డిఆర్డిఓ లాంచ్ ఆకాష్ ఎన్జి మిసైల్ ఫస్ట్ లాంచ్ ఫ్రమ్ వేర్ అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రమ్ వేర్ అంటున్నారు శ్రీహరికోట మహేంద్రగిరి చాందీపూర్ మహే జైసల్మీర్ ఇలా ఇచ్చారన్నమాట సో మనకి ఈ ఆకాశ ఏదైతే మిసైల్ అనేది ఉందో ఎన్జి మిసైల్ ఇది మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అండి సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఉపరితలం మీద నుంచి ఆకాశంలోకి ప్రయోగించే మిసైల్గా ఆకాశ ఎన్జి మిసైల్ అనేదాన్ని చెప్తాం ఇది డిఆర్డివో రీసెంట్గా ఒడిస్సాలోని చాందీపూర్ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది మాక్ మనకి కొన్ని సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఉంటాయి ఇలాగా లేకపోతే ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ఉంటాయి లేకపోతే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉంటాయి అలాంటివి మనం చదువుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది బీహార్ క్యాపిటల్ పాట్నా కదా సో పాట్నాలో పి అంటే ఇక్కడ అర్థం వచ్చేటప్పటికి పృథ్వీ అని వస్తుంది అగైన్ ఐమ్ రిపీటింగ్ పీ అంటే పి అంటే ఇక్కడ అర్థం పృథ్వీ ఏ అంటే ఇక్కడ అర్థం వచ్చేటప్పటికి ఆకాష్ అని చెప్పేసి అంటాం దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆకాష్ సో నెక్స్ట్ టి అంటే ఇక్కడ అర్థం వచ్చేటప్పటికి త్రిశూల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే ఎన్ అంటే ఇక్కడ అర్థం వచ్చేటప్పటికి నాగ్ అని చెప్పేసి వస్తుంది అనమాట ఎన్ఏ అంటే సో మనం పాట్నా అని చెప్పేసి అంటాం కదా బీహార్ క్యాపిటల్ పి అంటే పృథ్వీ ఏ అంటే ఆకాష్ టి అంటే త్రిశూల్ ఎన్ఏ అంటే నాగ్ ఇవన్నీ డిఆర్డిఓ మనకి కృషి వల్ల వచ్చిన మిజైల్స్ గానే చెప్తాం నాగ్ వచ్చేటప్పటికి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్గా నాగ్ని చెప్తాం అండ్ త్రిశూల్ మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఎయిర్ టు ఎయిర్ ఆకాష్ అండ్ పృథ్వీ సర్ఫేస్ టు సర్ఫేస్గా చెప్పొచ్చు అనమాట ఆకాశ్ ఎన్జీ మిసైల్ వచ్చేటప్పటికి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్గా చెప్తాం దీన్ని ఒడిస్సాలోని చాందీపూర్ కోస్టల్ ఏరియా దగ్గర నుంచి ప్రయోగించడం జరిగింది అనమాట ఈ దే ఒడిస్సాలో మనకు ఒక ఐలాండ్ ఉంది అది చాలా ఇంపార్టెంట్ ఆ ఐలాండ్ పేరు వీలర్ ఐలాండ్ అంటాం ఈ వీలర్ ని అబ్దుల్ కలాం ఐలాండ్ గా మార్చారనమాట నెక్స్ట్ వన్ జైసల్మీర్ జైసల్మీర్ లోనే మనకి థార్ ఎడారి అనేది లొకేట్ అయ్యి ఉంది ఇది రాజస్థాన్ లో ఉంది దీన్ని గోల్డెన్ సిటీ సన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతూ ఉంటది జనరల్ గా అండ్ నెక్స్ట్ వన్ మహేంద్రగిరి మహేంద్రగిరి ఒడిస్సాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మౌంటైన్ ఏరియా అండి ఒకప్పుడు తూర్పు కనుముల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా ఒడిస్సాలోని మహేంద్రగిరిని చెప్పేవాళ్ళు దాని తర్వాత అరమకొండ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈస్టర్న్ ఘాట్స్లో తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా దేని చెప్తున్నారు అంటే జిందాగఢ్ అనేది ఏదైతే ఉందో పదహారు వందల తొంభై మీటర్లతో దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయ్యింది ఇక్కడున్న ఇంపార్టెంట్ రాకెట్ లాంచింగ్ సెంటర్ పేరు వచ్చేటప్పటికి సత్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా చెప్పడం జరుగుతుంది సో ఇలా మనం చూసుకోవచ్చు ఇస్రో యొక్క మెయిన్ శాటిలైట్స్ ఉంటాయి చూసారా ఇస్రో యొక్క శాటిలైట్స్ మోస్ట్లీ మనకి శ్రీహరికోట దగ్గర ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ అవుతాయి డిఆర్డిఓ యొక్క మాక్సిమం ఈ మిసైల్స్ అన్ని కూడా చాందీపూర్ కోస్ట్ ఏరియా అబ్దుల్ కలాం లేదా వీలర్ ఐలాండ్ నుంచి సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ ఏవి కామత్ గారు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ డిఆర్డిఓకి చైర్పర్సన్ గా ఉన్నారో సోమనాథన్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ప్రజెంట్ ఇస్రోకి సంబంధించిన చైర్పర్సన్ గా ఉండడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నేషనల్ యూత్ డే గురించి సరి అయిన వాక్యాలు ఏవి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ టు దట్ నేషనల్ యూత్ డే సో మీకు ఆల్రెడీ తెలుసు నేషనల్ యూత్ డే అనేది మనం ఎవరి గౌరవార్థం జరుపుకుంటాం స్వామి వివేకానంద గారి యొక్క గౌరవార్థంగా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది జాన్ ట్వెల్త్న అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఎరైజ్ అవేక్ అండ్ రియలైజ్ ద పవర్ ఆఫ్ యూ హోల్డ్ సో అరైజ్ ఎవేక్ అండ్ రియలైజ్ ద పవర్ యూ హోల్డ్ సో నువ్వు ఏదైతే శక్తిని పట్టుకున్నావో దాని గురించి నువ్వు రియలైజ్ అవ్వు జాగృతి మేలుకొల్ మేలుకొల్పో అట్లా అంటారు చూసారు మేలుకో అని చెప్పేసి అదే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది రావడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం రెండు ఆప్షన్స్ కరెక్టే కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ ఏమన్నా తీసుకుంటాం ఇందులో ఆప్షన్ త్రీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ వన్ అండ్ టూ ఇస్ కరెక్ట్ వన్ నేషనల్ యూత్ డే ఎప్పుడు మనకి ట్వెల్త్ జాన్ కదా ఇంటర్నేషనల్ యూత్ డే కూడా ఉంది ఇంటర్నేషనల్ యూత్ డే వచ్చేటప్పటికి ఆగస్ట్ ట్వెల్త్న ఇంటర్నేషనల్ యూత్ డే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే జాన్ మంత్లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఒకటి వచ్చేటప్పటికి జాన్ నైన్త్ అనమాట జాన్ నైన్త్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ అ ఎన్ఆర్ఐ డే భారతీయ ప్రవాస దివాస్ డే కింద మనం జాన్ నైన్త్న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మనకి జాన్ ఫిఫ్టీన్త్ అని చెప్పేసి ఉంటుంది ఇండియన్ ఆర్మీ డే భారతదేశ ఆర్మీ దినోత్సవం అనేది ఎప్పుడు అంటే జాన్ ఫిఫ్టీన్త్ సెలబ్రేట్ చేసుకుంటాం దాని తర్వాత జాన్ ట్వంటీ ఫోర్త్ అని చెప్పేసి వస్తుంది ఇది నేషనల్ గర్ల్ చైల్డ్ డే నేషనల్ గర్ల్ చైల్డ్ డే జాతీయ బాలికల దినోత్సవంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం దాని తర్వాత జాన్ ట్వంటీ థర్డ్ ఈ జాన్ ట్వంటీ థర్డ్ని పరాక్రమ దివాస్ డే కింద చెప్తాం పరాక్రమ దివాస్ డే సుభాష్ చంద్రబోస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజు జాన్ ట్వంటీ థర్డ్ కాబట్టి పరాక్రమ దివాస్ కింద దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ జాన్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చేటప్పటికి ఓటర్స్ డే పంతొమ్మిది వందల యాభై జాన్ ట్వంటీ ఫిఫ్త్న నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదా ఎలక్షన్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అందుకనే ట్వంటీ ఫిఫ్త్ జాన్న ఓటర్ల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది జాన్ ట్వంటీ సిక్స్త్ వచ్చేటప్పటికి మనకి రిపబ్లిక్ డే గా సెలబ్రేట్ చేసుకుంటాం జాన్ ట్వంటీ సిక్స్త్ ఈజ్ నథింగ్ బట్ రిపబ్లిక్ డే అని చెప్పేసి అనొచ్చు సో ఇమాన్యువల్ మాక్రాన్ ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన జాన్ ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ కి గెస్ట్ గా కూడా రావడం జరిగింది ఈ సంవత్సరం అండ్ ద నెక్స్ట్ వన్ జాన్ థర్టీయత్ గాంధీ గారు చనిపోయిన రోజు గాంధీ గారు చనిపోయింది ఎప్పుడు అంటే జాన్ ఎయిత్ అంటే ఆయన పుట్టింది అక్టోబర్ సెకండ్ చనిపోయింది జాన్ ఎయిత్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జాన్ థర్టీ జాన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫిఫ్త్ నైన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ జనవరిలో ఇంకా ఉన్నాయి బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా న్యూస్లో కనిపిస్తూ ఉంటాయి సో ఇవి ఒకసారి మనం చూసుకుంటూ ఉండాలి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏది కరెక్ట్ అండి రెండు ఆప్షన్స్ కరెక్టే కాబట్టి వన్ అండ్ టూ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్ త్రీ ఇస్ కరెక్ట్ వన్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్ టు హూమ్ డస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ హిజ్ రెసిగ్నేషన్ భారత రాష్ట్రపతి తన రాజీమా ఎవరికి సమర్పిస్తారు సో జనరల్గా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన హ్యాండ్ రిటర్న్ రెసిగ్నేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఆర్టికల్ మనకి కాన్స్టిట్యూషన్లో ఫిఫ్టీ సిక్స్లో ఒక స్టేట్మెంట్ ప్రొవిజన్ అనేది ఉంటుంది ఒక స్టేట్మెంట్ అనేది ఉంటుంది ఆర్టికల్ ఫిఫ్టీ సిక్స్ ప్రకరణ యాభై ఆరులో ఏమని ఉంటుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క టర్మ్ ఆయన యొక్క ఆఫీస్ టర్మ్ అనేది ఎన్ని సంవత్సరాలు పదవీ కాలం ఎన్ని ఏ సంవత్సరాలు అంటే ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ లోపు ఆయన రాజీనామా చేయాలి అనుకుంటే కంప్లీట్ అవ్వకుండా హ్యాండ్ రిటర్న్ రెసిగ్నేషన్ ఆయన చేతితో రాసిన లేదా ఆమె చేతితో రాసిన రెసిగ్నేషన్ ని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మనకి భారత ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో సో భారత ఉపరాష్ట్రపతికి ఆ రాజీనామాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అప్పుడు లేరు అనుకోండి మేబి సో మనకి ఏమంటారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవి ఖాళీగా ఉండడమో లేరు అనుకోండి ఆ టైంలో ఆయన యొక్క ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి అందజేయచ్చు అనమాట సో ఇది ప్రొవిజన్ అండి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గనక రెసిగ్నేషన్ ఇవ్వాలి అనుకుంటే సేమ్ ప్రొసీజరే మళ్ళీ మనకి ఎవరికి ఇవ్వచ్చు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రెసిగ్నేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని కానీ నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ వీళ్ళందరినీ అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని భారత రాష్ట్రపతి నియమిస్తారు ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ డెత్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ రెజిగ్నేషన్ ఇట్ లీడ్స్ టు ద దిల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒకవేళ ప్రధానమంత్రి అనుకోని పరిస్థితుల్లో చనిపోయినా లేదా అనుకోని పరిస్థితుల్లో రాజీనామా చేసిన కేంద్ర మంత్రి మండలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే ఉంటుందో సో అది ఆటోమేటిక్ గా రద్దు అయిపోతుంది సో ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా మనకి రెజిగ్నేషన్ ఇచ్చారనుకోండి ప్రధానమంత్రి పదవి కూడా ఆటోమేటిక్గా మనకి రద్దు అయిపోవడం జరుగుతుంది వైస్ విర్స ఉంటుంది ఒకసారి అది చూసుకోండి సో ఇట్లా మనం చెప్పచ్చు ఇక్కడ ఆప్షన్ టూ ఏదైతే ఉందో అది కరెక్ట్ మనకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసింది సర్వేపల్లి రాధాకృష్ణ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతిగా వర్క్ చేశారు అందుకే ఈయన బర్త్డే ఈయన టీచర్ కూడా ఈయన బర్త్డే రోజు సెప్టెంబర్ ఫిఫ్త్న నేషనల్ టీచర్స్ డే జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం అనేది జరుపుకుంటారు అండ్ నెక్స్ట్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణ గారితో పాటుగా సివి రామన్ గారు ఈయన ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ భౌతిక శాస్త్రానికి సంబంధించి అలాగే నెక్స్ట్ రాజగోపాలాచారి అని ఒక ఫ్రీడమ్ ఫైటర్ రాజగోపాలాచారి సివి రామన్ గారు రాధాకృష్ణ గారు వీళ్ళ ముగ్గురు భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతరత్నాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో అందుకున్న వ్యక్తులు ద ఫస్ట్ భారతరత్న రెసిప్డెన్స్ ఇన్ ఇండియా ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఆర్ రాజగోపాలాచారి సివి రామన్ అండ్ రాధాకృష్ణ గారుగా చెప్పొచ్చు అనమాట యాక్చువల్గా ముగ్గురికి మాత్రమే ఒక సంవత్సరంలో ఇవ్వాలనే ఒక ప్రొవిజన్ ఉంటుంది ఒక రూల్ ఉంటుంది బట్ ఆ రూల్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొంచెం చేంజ్ చేశారని చెప్పొచ్చు ఎందుకంటే ఐదుగురికి ఎగ్జంప్షనల్ కేసులో ఐదుగురికి ఇవ్వడం జరిగింది సర్వే మనకి పివి నరసింహారావు గారు చౌదరి చరణ్ సింగ్ గారు ఎల్కే అద్వానీ గారు కర్పూరి ఠాకూర్ గారు సో వీళ్ళందరికీ కూడా మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు వీళ్ళకి ఇవ్వడం జరిగింది భారతరత్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అలాగే నెక్స్ట్ మనకి సుప్రీంకోర్టుకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉందండి సుప్రీంకోర్టులో మనకి ఫస్ట్ మహిళా జడ్జిగా వర్క్ చేసిన వ్యక్తి ఫాతిమా బీవీ గారు ఫాతిమా బీవీ ఆమె లాస్ట్ ఇయర్ చనిపోయారనమాట సో అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు హియర్ ఆప్షన్ టూ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత ఉపరాష్ట్రపతి ప్రెసెంట్ భారత రాష్ట్రపతిగా ఎవరు ఉన్నారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ద్రౌపది ముర్ము గారు ఉన్నారు సో మన ఇండియాలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన కంట్రీకి ఇద్దరు మహిళలు రాష్ట్రపతిగా వర్క్ చేశారు ఒకటి ప్రతిభా పాటేల్ గారు ఆమె ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేశారు సో రెండవ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఇప్పుడు చేస్తుంది ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నది జగదీప్ దాన్కర్ గారు సో నెక్స్ట్ క్వశ్చన్ బాబర్ జ్ఞాపకాల తుజ్కి ఈ బాబరి ఏ భాషలో కంపోజ్ చేయబడింది సో ఇన్ విచ్ లాంగ్వేజ్ వర్ తుజ్కి ఈ బాబరి ద మెమరీస్ ఆఫ్ బాబర్ కంపోజ్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడుగా బాబర్ ని చెప్తారు ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ ఇబ్రహీం లోడీ అనే వ్యక్తితో మొదటి పానిపట్టు యుద్ధాన్ని చేసి ఇబ్రహీం లోడీని డిఫీట్ చేసి మొఘల్ డైనాజిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వరకు కూడా ఆయన యుద్ధాలు చేసి చనిపోవడం జరిగింది బాబర్ యొక్క మెయిన్ సమాధి ఒరిజినల్ సమాధి కాబూల్లో మనకి ఉంటుంది అనమాట ఆఫ్ఘనిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కాబూల్ ఆ బాబర్ తన యొక్క ఆటోబయోగ్రఫీని బాబర్ నామాగా రాసుకున్నారు ఆయన యొక్క మదర్ టంగ్లో టర్కిష్ లాంగ్వేజ్లో రాసుకున్నారు దాన్ని తుజికి ఈ బాబ్రి అని కూడా అంటారు బాబర్ తన జ్ఞాపకాల్ని తుజికి ఈ బాబ్రిగా టర్కిష్ భాష తన మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో మాతృభాష దాంట్లో రచించుకున్నారు తర్వాత కాలంలో అక్బర్ యొక్క ఏవైతే ఆర్డర్స్ ఉంటాయో అక్బర్ ఆర్డర్స్తో మనకి మీర్జా అబ్దుల్ రహీమ్ అనే పర్సన్ ఎవరైతే ఉంటారో సో అబ్దుల్ రహీము దానిని పర్షియన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు దాన్ని నామాగా కూడా పిలుస్తారు ఈ తుజికి ఈ బాబరిని నామాగా పిలుస్తారు అబ్దుల్ రహీమ్ దాన్ని పర్షియన్ భాషలోకి మనకి తర్జుమా చేయడం జరిగింది తర్వాత ఇంగ్లీష్లోకి మిగతా భాషల్లోకి కూడా బాబర్ నామాని మనకి ట్రాన్స్లేట్ చేశారు అలాగే బాబర్ తర్వాత వచ్చింది మనకి హుమాయూన్ గా చెప్పడం జరుగుతుంది హుమాయూన్ యొక్క మెయిన్ ఏదైతే మనకి బయోగ్రఫీ ఉంటుందో సో హుమయూన్ నామా అని చెప్పేసి అనొచ్చు హుమయూన్ నామాని రాసింది ఎవరు అంటే గుల్బదాన్ బేగం ఆయన యొక్క సిస్టర్ అయినా గుల్బదాన్ బేగమే ఈ హుమయూన్ నామా అనే దాన్ని కూడా రాసిందనమాట సో హుమయూన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి బాబర్ కూడా అయిపోయింది నెక్స్ట్ అక్బర్ అక్బర్కి సంబంధించి అక్బర్ నామా అని చెప్పేసి ఉంటుంది సో ఈ అక్బర్ నామా అనే దాన్ని ఎవరు రాసారంటే అబుల్ ఫజల్ అని చెప్పేసి ఆయన రాయడం జరిగింది అనమాట అబుల్ ఫజల్ ఈ అక్బర్ నామాని అని త్రీ వాల్యూమ్స్లో రాశారంట ఫస్ట్ వాల్యూమ్ ఈ అక్బర్ నామాకి ఏముంటది అంటే అక్బర్ యొక్క ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉంటారో ఈయన ముందర తాతలు ముత్తాతలు వాళ్ళ గురించిన సమాచారం ఉంటుంది సెకండ్ వాల్యూమ్ ఆఫ్ అక్బర్ నామాలో ఏముంటదంటే అక్బర్ యొక్క పరిపాల అంటే అక్బర్ యొక్క ఏదైతే ఆయన రాజ్యవంశం ఆయన పరిపాలన కాలం ఉంటుందో ఆ కాలంలో జరిగిన ఈవెంట్స్ ఉంటాయి థర్డ్ వాల్యూమ్ ఈ అక్బరీ అంటాం అక్బర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ విధానం ఏదైతే ఉంటుందో దాని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది ఇలా ఉంటాయండి సో ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ టర్కిష్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో అత్యధిక విదేశీయ విమానాశ్ర సారీ దేశీయ విమానాశ్రయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి సో విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఇండియాలో టోటల్గా వన్ నాట్ త్రీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉంటే దాంట్లో నైన్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ మాక్సిమం అనమాట ఏ స్టేట్లో ఉన్నాయంటే గుజరాత్ ఆప్షన్ వన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట సో దీన్ని తీసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇండియాలో కొన్ని ఎయిర్పోర్ట్స్ ని చేంజ్ చేశారు రీసెంట్గా ఈ రీసెంట్ మూడు సంవత్సరాల్లో ఒకటి చండీగర్ అంతర్జాతీయ విమానాశ్రయం చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం సో చండీగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఏమని చెప్పేసి మనకి ఇచ్చారంటే షాహిద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద పేరు మార్చారు షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ కింద మనకి దేని పేరు మార్చారు అంటే చండీగఢ్ ఎయిర్పోర్ట్ యొక్క నేమ్ని చేంజ్ చేయడం జరిగింది ఇలాగా బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది చూసారా దాన్ని కెంపగౌడ్ ఎయిర్పోర్ట్ కింద పేరు మార్చారు సో మనకి ఉత్తరప్రదేశ్లోని ఒకటి గోరఖ్పూర్ అనే ఏరియా అండ్ ఇంకొకటి ఆగ్రా అనే ఏరియా ఈ రెండు చోట్ల కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన బేస్ క్యాంప్స్ ఉన్నాయన్నమాట ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ పేర్లు మార్చారు గోరఖ్పూర్ దగ్గర ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏమో మహారాజా గోరఖ్నాథ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కింద పేరు మార్చారు ఆగ్రా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏదైతే ఉందో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ది దీన్ని పండిట్ దీనదయాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కింద పేరు మార్చారు ఇదేమో పండిట్ దీనదయాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కింద అదేమో మహారాజా గోరఖ్నాథ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కింద పేరు మార్చారు సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ వన్ ఏదైతే ఉందో గుజరాత్ అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ వన్ చూడండి ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫార్ట్ ఇన్ అని చెప్పేసి అడుగుతున్నారు సో మనకి ఒకసారి ఇక్కడ చూడండి ఫారూక్ సియార్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారు మొఘల్ యొక్క చక్రవర్తి వీక్ రూలర్స్ వచ్చే టైం కి వీళ్ళు వచ్చేసారు మొగల్స్ లో ఫారూక్ సిఆర్ ఈయన సెవెంటీన్ సెవెంటీన్లో ఒక ఫర్మానా అంటే ఒక ఆర్డర్ని పాస్ చేశారు ఏమని ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటుంది కదా సో ఈ వ్యక్తులు ఇండియాలో వ్యాపారం చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ కల్కత్తా పోర్ట్ ఉండేది కదా ఈ లోపలికి వాళ్ళు గూడ్స్ని తెచ్చుకోవచ్చు ఎటువంటి పన్నుని మనకి తీసుకోకుండా ఎటువంటి ట్యాక్స్ని కూడా తీసుకోకుండా సో జనరల్గా మనకి ఏమంటారు ఈ వ్యాపారం చేసుకోవచ్చు అనే విధంగా ట్యాక్స్ ఫ్రీగా ఫారూక్ సిఆర్ అనే పర్సన్ సెవెంటీన్ సెవెంటీన్ లో ఒక ఫర్మాన రిలీజ్ చేశారు ఆయన సెవెంటీన్ నైన్టీన్ లో చనిపోయారు అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి కదా మనకి ఫ్రీగా మీరు వితౌట్ ట్యాక్స్ చేసుకోవచ్చు వ్యాపారం అని చెప్పేసి అనౌన్స్ చేశారు కొంతవరకు బాగానే బానే ఉంది దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏ అనే ఉద్యోగి ఉన్నాడు అనుకోండి సో ఏ అనే ఉద్యోగి కంపెనీ తరపున వ్యాపారం చేయొచ్చు ఈయన ఏం చేశాడు ఈయన రిలేటివ్ ఈయన ఫ్రెండ్ ఇంకెవరైతే ఉన్నారో ప్రైవేట్ వ్యక్తులందరికీ కూడా ఇక్కడ వ్యాపారం చేసుకునే వెసులుబాటుని వీళ్ళు ఇండైరెక్ట్ గా కల్పించారు దీని వల్ల ఇక్కడ చాలా పొలిటికల్ గా ఎకనామికల్ గా ప్రాబ్లం అనేది రావడం జరిగింది ఇక్కడ ఉన్న నవాబులకి అది నచ్చలేదు ఆ నవాబుల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ గా ఎవరిని చెప్తాం అంటే సిరాజుద్దుల్లా అనే పర్సన్ చెప్తాం ఈ సిరాజుద్దుల్ మధ్యలో క్లాషెస్ క్లాషెస్ ఆ చివరికి ఎలా దారి తీసాయి అంటే మనకి ఈ కలకత్తాలో విలియం ఫోర్ట్ అని ఒక కోటను కట్టించారు బ్రిటిషర్స్ విలియం ఫోర్ట్ ఈ కోటలో ఏం చేశారంటే సిరజుద్దుల్లా కి ఎవరైతే పొలిటికల్ గా అపోనెంట్స్ ఉంటారో వాళ్ళకి పొలిటికల్ ఎస్ఎల్ఎం రాజకీయ సంరక్షణ కల్పించడం స్టార్ట్ చేశారు ఒకవైపు వీళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళారు ఒకటి ఏంటంటే ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రోత్సహించారు అసలు అసలు ఫర్మానాలు లేని దాన్ని వీళ్ళు తీసుకొచ్చి ఎంకరేజ్ చేశారు రెండోది ఎంకరేజ్ చేయడం మా ఒకటే వదిలేయకుండా ఎవరైతే అపోనెంట్ ఉంటారో అపోనెంట్ ని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు దీనివల్ల సిరజుద్దుల్లా ఆయన సైన్యం ఏం చేసిందంటే విలియం ఫోర్ట్ మీద దాడి చేసింది దాడి చేసి ఒక చిన్న రంధ్రమున్న గదిలో ఏంటంటే మొత్తం కొంతమంది సైనికుల్ని బ్రిటిష్ ఆఫీసర్స్ ని బంధించింది దానివల్ల ఊపిరాడుక చాలా మంది చనిపోయారు ఇద్దరు మాత్రమే తప్పించుకున్నారు ఇలా అంటారు దాన్ని చీకటి గది ఉదాంతం అంటారు ఏగన్ రిపీట్ చీకటి గది ఉదాంతం అది బ్రిటిష్ హిస్టరీలోనే ఒక మా చీకటి మిగిలిపోయింది అనమాట దాని తర్వాత బ్రిటిషర్స్ వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తారు యుద్ధుల మీదకి దాన్ని సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ లో ప్లాసి యుద్ధంగా చెప్తారు బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలనకి అంకురార్పణ జరిగింది ద ఫస్ట్ బేసిక్ వచ్చింది ఎక్కడ అంటే ఫౌండేషన్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్లాసి యుద్ధంలోనే దాని తర్వాత మీర్ కాసిమ్ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనకి మళ్ళీ బ్రిటిషర్స్ కి మధ్యలో క్లాషెస్ వస్తాయి ఈయన మొఘల్ చక్రవర్తి అయిన షా అలం టూ అనే పర్సన్ అండ్ షుజద్దుల్లా ఎవరైతే మనకి ఆ బెంగాల్ నవాబు ఉంటారు అవధ్ నవాబు ఆయన యొక్క సహాయంతో బ్రిటిషర్స్ మీద తిరగబడతారు సో దాన్ని సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ లో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ యుద్ధం అంటారు ప్లాసీ యుద్ధం బక్సార్ యుద్ధం జరిగిన తర్వాత భారతదేశపు రాజుల దగ్గర నుంచి పూర్తిగా పవర్స్ అన్ని కూడా స్లోగా ఎవరి చేతికి కంప్లీట్ గా వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయంటే బ్రిటిషర్స్ చేతికి కంప్లీట్ గా వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి అనమాట దీని అంతటికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గా రాబర్ట్ క్లైవిన్ కూడా చెప్తా ఉంటారు ఆయన కొన్ని యుద్ధాల్ని లీడ్ చేశారు ఇండియాలో ఎస్పెషలీ ప్లాసీ యుద్ధాన్ని సో ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ లోనేమో ప్లాసీ యుద్ధం సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ లోనేమో బక్సార్ యుద్ధం అనేది బ్రిటిషర్స్ కి అండ్ ఇండియన్స్ కి సంబంధించిన జరిగిన యుద్ధంగా చెప్పొచ్చు ఇండియన్ కింగ్స్ కి సంబంధించి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇక్కడ చూడండి వాణిజ్య బ్యాంకులు రెండవ జాతీయ కరణాల్లో బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి సో ఇన్ ద సెకండ్ నేషనలైజేషన్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ హౌ మెనీ బ్యాంక్స్ ఆర్ నేషనలైజ్డ్ అని చెప్పేసి ఉంది సో సాధారణంగా మనకి నైన్టీన్ థర్టీ ఫోర్ ఆర్బిఐ యాక్ట్ ప్రకారం నైన్టీన్ థర్టీ ఫైవ్ లో ఆర్బిఐ అనేది ఏర్పడింది అనమాట ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద మెయిన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా కూడా చెప్తాం ఆర్బిఐ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏర్పడింది ఇది ఆర్బిఐ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ప్రకారం ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా దాని తర్వాత నైన్టీన్ ఫార్టీ నైన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆర్బిఐని నేషనలైజేషన్ చేశారు జాతీయకరణ చేశారు ఇది అఫీషియల్గా జరిగింది ఇది అయిపోయిన తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇది అసలు ఫస్ట్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్గా ఇది తీసుకుంటారు అనమాట ఇది జస్ట్ మనకి మెయిన్ బ్యాంక్ కాబట్టి ఇది కన్సిడర్ చేయరు ఫస్ట్ నేషనల్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనేది ఎప్పుడు జరిగింది అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇందిరాగాంధీ గారి టైంలోనే జరిగింది పద్నాలుగు బ్యాంకుల్ని నేషనలైజేషన్ చేశారు దాని తర్వాత నైన్టీన్ ఎయిటీలో పంతొమ్మిది వందల ఎనభైలో ఇంకొక సిక్స్ బ్యాంక్స్ ని నేషనలైజేషన్ చేయడం జరిగింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందకి తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు వాణిజ్య బ్యాంకులు రెండవ జాతీయకరణంలో ఎన్ని బ్యాంకులు జాతీయం చేయబడ్డాయని అడుగుతున్నారు సో టోటల్ గా సిక్స్ కాబట్టి ఆప్షన్ త్రీ ఏదైతే ఉందో అది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి విజయలక్ష్మి బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఆ టైంలో చేయబడ్డాయి ఫస్ట్ లోనేమో లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇలాంటివన్నీ ఫస్ట్ ఫోర్టీన్ బ్యాంక్స్ లో ఉన్నాయి ఆప్షన్ త్రీ ఇజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆర్బిఐ గవర్నర్ గా ప్రజెంట్ శక్తికాంత్ దాస్ ఉన్నారు